ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి భక్తులు కొలుచు మొక్కేటి జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర అధ్యక్ష. ఎందుకంటే ప్రపంచంలో నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక జాతీయ స్థాయిలో నుంచి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అనేక మంది ఆదివాసులు, గిరిజనులు, అడవి బిడ్డలు అత్యధికంగా కొలుసుమొక్కేటి సమ్మక్క సారక్క జాతర అనేది గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వంలో పండుగల మీద వివక్ష కొనసాగించినట్టుగానే జాతరల మీద వివక్ష కొనసాగించింది. జాతరలు అన్నీ కూడా మొక్కుబడిగా సాగేటివి. అట్లాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జాతర మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి అత్యధికమైనటువంటి ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించి ఇవల్ల క్వశ్చన్ అడుగుతున్నా, మీకు ఆన్సర్లే కనిపిస్తే నేను ఏం చేయలేను. దయచేసి క్వశ్చన్కు ఆన్సర్ కూడా తేడా లేకుండా మీరు కొనసాగుతున్నది మీ కథలు, నేను దానికి చెప్పలేను సారీ. అయితే అత్యధికమైనటువంటి ఆధునికమైనటువంటి సౌకర్యాలంటే రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ సమ్మక్క సారక్క జాతర కోసమే 2 సంవత్సరాలుగా ఎదురు చూచినటువంటి భక్తులు, కేవలం సమ్మక్క సారక్క భక్తులకు మాత్రమే ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం కూడా అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతరల చరిత్రలోనే అత్యంత అద్భుతంగా నిర్మించైనటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం కూడా నిధులు ఎన్ని సమకూర్చిరు, జాతరకు ఎలాంటి సౌకర్యాలు చేకూర్చిరు, ముఖ్యంగా అధ్యక్ష నేను ఇందాక వివక్ష అంటే మా అన్నకు కోపం వచ్చింది, కానీ అసలు ప్రపంచంలోనే ఇంతమంది భక్తులు కొలిచేటటువంటి జాతర జాతీయ స్థాయిలో భక్తులు వచ్చారు తప్ప దానికి జాతీయ హోదా ఇవ్వడంలోనే విఫలమైనటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. మరి తెలంగాణలో ఇంత గొప్పగా జరుపుకుంటున్నటువంటి ఈ జాతరను జాతీయ హోదా కల్పించడాని కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నది, దానికి ఏ పద్ధతిలో ఎంతవరకు ఆ పనులు పూర్తవుతున్నా అనే విషయాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్షా.